అన్నం పరబ్రహ్మ స్వరూపమని పెద్దలు అంటారు. మనం అన్నం తినేటప్పుడు ఎటువంటి జాగృతలు తీసుకుంటే మనకు ఐశ్వర్యం కలుగుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం అన్నం తినే విషయంలో జాగృతలు పాటిస్తే మనకు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం మరియు లక్ష్మి అనుగ్రహం పొందగలుగుతాం. అన్నం తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగృతలు ఏంటంటే, మనం కూర్చొని అన్నం తినేటప్పుడు కంచం మన గుండెల కంటే ఎత్తుగా ఉండకూడదు. అదే విధంగా ఎడమ చేతితో కంచం పట్టుకుని కుడి చేతితో అన్నం తినడం మన సంప్రదాయం నిషేధించింది. అందువలన కుడి చేతితోనే అన్నం తినాలి, ఎడమ చేతితో అన్నాన్ని ముట్టుకోకూడదు. ఎప్పుడు ఎంగిలి చేతితో ఏ పని చేయకూడదు. భోజనం తప్ప మనం అన్నం వడ్డించుకోవాలి అంటే ఎడమ చేతితో గరిటె తీసుకుని వడ్డించుకోవాలి. అదే విధంగా మనం అన్నం తినేటప్పుడు మన చేతి నిండా చేసుకోకూడదు, ఎందుకంటే మన చేతిలో లక్ష్మి గౌరీదేవి ఉంటారు. అందుకే అన్నం పరిశుభ్రంగా తినాలి. అయితే అన్నం తిన్నాక కంచంలో చేతిని కడగకూడదు, ఎందుకంటే లక్ష్మి అనుగ్రహం సిద్ధించదు. భోజనం చేసేటప్పుడు జాగ్రత్తగా కూర్చుని భోజనం చేయాలి. ఇలా పాటించడం వలన మనకి లక్ష్మి అనుగ్రహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది.